కొడుక కోసం రాలిన సుర గోళాలెన్ను ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్ను చల్లని Bye.
చల్లని సముద్ర కుమరయ్య గారి ఈరోజు జ్ఞాపకార్థ సభ. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మట్టి కళాకారులు వేలాది కార్యక్రమాలు చేసి ఉద్యమాలలో పాల్గొని ఈరోజు కుమరయ్య గారి స్మారకార్థం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మోర్య సంపత్ సంపద అంటే బక్కగా ఉంటాడు కానీ జింక పిల్ల లెక్క ఎగిరి దొరుకుతా ఉంటాడు. మంచి గొప్ప కళాకారుడు. నాతోటి దరిదాపు 25 సంవత్సరాలు తన నడకతోటి నేను నడిచిన బాటలో నడిచినటువంటి సంపద గారి వాళ్ళ నాన్న ఈరోజు లేకపోవటం, వాళ్ళ నాన్న ఈరోజు ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు సాధుకున్నారు కానీ ఎప్పుడైనా పుట్టిన వాళ్ళు గిట్టక మానరు. తప్పకుండా ఏదో ఒకరోజు పోతూనే ఉంటాం మనం. ఇక్కడికి చాలా మంది కళాకారులు వచ్చేశారు. సంపద మీద ఉన్నటువంటి గౌరవం, నాతోటి తిరిగినటువంటి కళాకారులు, గొప్ప గొప్ప కళాకారులు ఈరోజు మా ఊరి వాస్తవ్యులు చెల్పూరు పుల్ల వెంకన్న, అదేవిధంగా రావుల సాయి, మోరె సంపత్, ఇలాంటి రాజ్కుమార్, ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు ఈరోజు ఈ వేదిక మీద ఉన్నామంటే మీ ఆశీర్వాదం, మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. శేఖర్ ఉష్ణబాదు ముద్దుబిడ్డ, అదేవిధంగా రావుల సాయి, వీళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. ఈ తమ్ముళ్ళు నాకు చేదోడు వాదోడుగా ఉండి తెలంగాణ ఉద్యమంలో వాస్తవానికి వీళ్ళు చేసినట్టుగా ఉద్యమాలలో తన వంతు పాత్రను వహించినటువంటి ఈ మట్టి కళాకారులకు ఒకసారి మీ దీవెనతో గట్టిగా చెప్పట్లుకుంటాను. హుజూరాబాద్ అంటే కళాకారులకు పుట్టినిల్లు. కిషోర్, వడ్లకొండ అనిల్ కుమార్, ఆవునూరి కళాబృందం, అనేక మంది కళాకారులు బయటికి ఇచ్చేశారు. అంటే ఏదో ప్రాక్టీస్ చేసుకొని మేకప్లు పూసుకొని సినిమాలలో ఉండేటువంటి నాటకాలలో వేసేటువంటి కళాకారులు కాదు, నేచురల్ కళాకారులు వీళ్ళంతా. వీళ్ళంతా శబ్దాన్ని వినిపిస్తారు. శబ్దం వినబడుతుంది కానీ కనిపించదు. చారి ఉన్నాడు, చారి కనిపించడు కానీ తన శబ్దం వినిపిస్తుంది. తమ్ముడు సురేష్ ఒక 30 సంవత్సరాల నుంచి గొప్ప కళాకారుడు గాంధీనగర్. ఈరోజు నిజాం, నిజాం అంటే వాయిద్యంలో వాస్తవానికి ఈ ప్రాంతంలో ఎవరు కూడా కీబోర్డు వాయించడంలో ఉండరు. అగో నిజాముద్దీన్ ఒకసారి నిలబడి రాదా, కూసుంటే లేవడు, లేతే కూసుండడు. అదేవిధంగా సురేష్ తమ్ముడు మంచి డప్పిస్టు, మంచి గాయకుడు కూడా, బొమ్మకల్ చింతలపల్లె. దూర ప్రాంతాల నుంచి రావుల శంకరన్న వచ్చాడు. అదేవిధంగా భిక్షపదన్న గోల్కొండ బిచ్చన్న వచ్చాడు. గొప్ప కళాకారుడు చిన్నగా ఉంటాడు, ఇప్పుడు మీ ముందు కథ చెప్తాడు, ఒక మనిషిని కూడా కోసి అతను పెడతాడు. గొప్ప కళాకారుడు మీ ముందు ఆడి పాడి వినిపిస్తాడు, కథ చెప్తాడు. ఈరోజు మద్దులు మానేరు మానేది గడ్డ మరవన్న తల్లి విద్యలు చెప్పినవాడా వీరాన్మన్లు అమ్మవారు పార్వతి 10,000 వందనమే.
ఇది వెనకట ఉండే ఆ దొరసాను ప్రసవిస్తా అంటే ముక్కుపంటి శివుడు పెదవుల పొంటి ఆ ఊమంతా తీసుకుంటే పక్క పొంటలో చేతికి రాసుకుంటే పిల్లడి దాకి నేను ఆ కథ వినిపిస్తాను. కానీ ఈరోజు ట్రెండ్ మారింది. అంతకుముందు ఉత్తరాలు వేసేది, ఇప్పుడు ఫోన్లనే ఉంటాను. ఫోన్ వెరీస్ డేంజర్. ఈరోజు అనుబంధాలు సంబంధాలు మంచి ఆప్యాతలున్నాయా? లేవు లేవు. ఇంకా అక్కను చూసి రాపోరాలంటే ఏమంటుండంటే ఫోన్ చేసి మాట్లాడతాయి అంట. అంటే గట్ల ఉన్నది. ఈరోజు మనిషి జీవన విధానమే మారిపోయింది.